రాగి ఆపం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. రాగి ఆపం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న రాగులు 1 కప్పు, నానబెట్టుకున్న రెడ్ రైస్ అటుకులు 1 కప్పు, నానబెట్టుకున్న బియ్యం 1/2 కప్పు, నానబెట్టుకున్న దోశ బియ్యం 1/2 కప్పు, నానబెట్టుకున్న మెంతులు 2 టేబుల్ స్పూన్లు, నానబెట్టుకున్న మినపప్పు 1/2 కప్పు, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు, వెన్న కొద్దిగా. రాగి ఆపం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. దీనికోసం ముందుగా ఏంటి అంటే ఈ రాగులు, ఉంటాయి కదా మామూలుగా మనకు బయట దొరుకుతూ ఉంటాయి, వాటిని నానబెట్టుకున్నాం. ఒక 3 గంటల పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది, 2 నుంచి 3 గంటల వరకు. ఆ తర్వాత రెడ్ రైస్ అటుకులు తీసుకున్నాను. సాధారణంగా మనము ఇటువంటి ఆపంలో వాటిలో మామూలు అటుకులు తీసుకుంటూ ఉంటాము. అలా కాకుండా ఇంకొంచెం ఆరోగ్యకరంగా ఉండడానికి రెడ్ రైస్ అటుకులు తీసుకున్నా. రెడ్ రైస్ మీ అందరికీ తెలుసు, ఇవి రెడ్ రైస్ అటుకులు. ఇది చక్కగా ఒక 1/2 గంట పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇందులో మనకు ప్రోటీన్స్ అలాగే ఫైబర్ చాలా బాగుంటుంది, మంచి కార్బోహైడ్రేట్స్ కూడా ఉంటాయనుకోండి మనకి ఎనర్జీని ఇవ్వడానికి. అంతేకాకుండా బరువు తగ్గడానికి కూడా ఈ రెడ్ రైస్ అటుకులు చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. సో వెయిట్ లాస్ కోసం ప్రయత్నించే వాళ్ళు మామూలు అటుకులు బదులుగా ఈ రెడ్ రైస్ అటుకులు వాడితే చాలా మంచిది. ఆ తర్వాత ఇక సాధారణంగా మన అప్పంలో వేసుకునేవన్నీ కూడా హాయిగా వేసేసుకోవచ్చు. అయితే ఈ రాగి అప్పం అంటే ఏంటి? ముఖ్యంగా మనకు వినిపించే పదం ఏంటంటే రాగి. రాగి నిత్యం ప్రతిరోజు వాడమని చాలామంది మనకు చెప్తూ ఉంటారు, వైద్య నిపుణులు చెప్తూ ఉంటారు, ఆయుర్వేదిక్ సంబంధించిన వాళ్ళు చెప్తూ ఉంటారు. అలాగే మన అమృతం కార్యక్రమం కూడా ఒక వారంలో మన ఎపిసోడ్ చూసుకుంటే రాగి అందులో చాలా అధికంగా ఉంటుంది, ఏదో ఒక రూపంలో ఉపయోగిస్తూనే ఉంటాం. ఎందుకంటే మన ఎముకలు గట్టిగా ఉంటేనే ఇప్పుడు అంటే ఈ 35-40 ఏళ్ల లోపల మనం తీసుకునేటువంటి ఆహారం ఏదైతే ఉందో దానివల్ల మనము ఒక 70-65 టైం వరకు చాలా బలంగా ఉంటాం. సో బోన్స్ స్ట్రెంగ్త్నింగ్ చేయడానికి, ఎముకలు బలంగా ఉండడానికి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా సరే రాగి చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఇందులో అధికంగా కాల్షియంతో పాటు మెగ్నీషియం ఉంటుంది, తర్వాత ఫైబర్ ఉంటుంది, మంచి ప్రోటీన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి. తర్వాత మనకు నీరసంగా ఉన్నప్పుడు రాగి జావ తీసుకుంటే ఆ నీరసం అంతా కూడా చాలా ఫాస్ట్గా తగ్గిపోతూ ఉంటుంది. అలాగే డయాబెటీస్ ఉన్న వాళ్ళకు కూడా బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచడానికి ఈ రాగి ముద్ద తీసుకున్నా, రాగి సంకటి ఏ రూపంలో తీసుకున్నా కూడా చాలా బాగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. అలాగే గుండె ఆరోగ్యానికి కూడా రాగి చాలా బాగా సహాయపడుతుంది. ఎందుకంటే రాగి మనం తీసుకుంటూ ఉండడం వల్ల మనకు బరువు, ఫ్యాట్, కొలెస్ట్రాల్ ఇవన్నీ కూడా మంచి కంట్రోల్లోకి వస్తాయి. అంటే ఈ రాగి మనం ఎక్కువగా తీసుకుంటూ ఉండడం వల్ల మనకు ఫ్యాట్ కానివ్వండి, కొలెస్ట్రాల్ కానివ్వండి, బరువు తగ్గడానికి చాలా బాగా దోహదం చేస్తుంది. కాబట్టి తద్వారా ఏంటి, గుండె ఆరోగ్యం కూడా చాలా చాలా బాగుంటుంది. అండ్ మనం కూడా యాక్టివ్గా ఉంటాం. రాగి తినండి, ఒకసారి రాగి ముద్ద ఇంత తిన్నారనుకోండి మనకు చూడ్డానికి అమ్మో ఇంత తినేసాము ఇంకా చాలా అనిపిస్తుందా, ఒక 2 గంటల్లో చక్కగా అరిగిపోతుంది, మనకు మంచి ఎనర్జీ వస్తుంది అలా అని చెప్పి బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా బాగా స్పైక్ అయిపోవు, అలాగే ఉంటాయి. అదే అన్నం తిన్నామనుకోండి వెంటనే జుయ్యని అలా మీటర్ పైకి వెళ్ళిపోతుంది అనమాట. సో అది మనకు తేడా. రాగిలో కూడా కొంతవరకు కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, కాకపోతే ఏంటంటే షుగర్ లెవెల్స్ అనేవి వెంటనే స్పైక్ అవ్వకుండా లిమిట్లో ఉంటుందన్నమాట. అందుకు అది చాలా ముఖ్యమైన విషయం. ఏ పదార్థాన్ని మనం తీసుకున్నా కూడా షుగర్ లెవెల్స్ మనకి వెంటనే స్పైక్ అవ్వకుండా చూసుకునేటువంటి ఆహారం అనేది ఎప్పటికైనా మంచి విషయము. పిల్లల విషయంలో పర్వాలేదు, కార్బోహైడ్రేట్స్ ఉన్నా షుగర్ స్పైక్ అయినా కూడా వాళ్ళకేం ఇబ్బంది ఉండదు, ఎందుకంటే వాళ్ళు చక్కగా ఆడుకుంటారు, వాళ్ళకంటూ ఒక ఎక్సర్సైజ్ ఉంటుంది కాబట్టి ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఒక వయసు వారికి, అంటే కొంచెం పెద్దవాళ్లకు, మిడిల్ ఏజ్డ్ వాళ్లకు, వాళ్ళ నుంచి కొంచెం మనం జాగ్రత్తగా ఉండాలి. సో అలా మనకు రాగితో అల్పాహారంగా మీరు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తే గనక ఈ రాగి అప్పాన్ని మీరు కూడా నేర్చేసుకోండి, హ్యాపీగా మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా టేస్ట్ చేయండి, టేస్ట్ చేసి చూపించండి. ఇప్పుడు రాగి ఆపంకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి కాబట్టి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుంటున్నాను. ఇందులో మన ముఖ్యమైన పదార్థం ఏంటి, రాగి. రాగి నానబెట్టుకున్నాం ముందుగానే, ఇది ఒక 3 స్పూన్లు తీసుకుంటాం. ఆ తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి రెడ్ రైస్ అటుకులు, ఇది మనకు చక్కగా బయట దొరుకుతాయి, మీకు ఇబ్బంది ఏం లేదు. సూపర్ మార్కెట్కి వెళ్ళారు అంటే ఇది మీకు చక్కగా దొరికిపోతుంది, కొత్తదేం కాదు. ఆ తర్వాత నానబెట్టుకున్నటువంటి నార్మల్ బియ్యం, ఆ తర్వాత మనకు ఆపం కరెక్ట్గా చక్కగా టేస్టీగా రావడానికి దోశ రైస్. మామూలుగా కూడా సాధారణంగా మనం ఇంట్లో దోశలు తయారు చేసుకుంటున్నప్పుడు కూడా దోశ రైస్ని ఎక్కువగా వాడటం అనేది ముఖ్యం. కొంతమంది ఏంటంటే మామూలు రైస్ వాడేస్తూ ఉంటారు, కానీ దోశ రైస్ వాడిన తర్వాత వచ్చే దోశ రుచికి మామూలు దోశ మామూలు రైస్తో వాడినటువంటి టేస్ట్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఒకసారి గమనించండి, దోశ రైస్ తెచ్చుకొని పెట్టుకోండి, అది పెద్ద ఎక్స్పెన్సివ్ ఏం కాదు. ఎంత వేస్తామండి మన దోశ పిండిలో, ఇంత వేస్తాం. సో అది మనకి ఎక్కువ రోజులే వస్తుంది కాబట్టి దోశ రైస్ ఈసారి ఒకసారి ట్రై చేయండి. ఇది కూడా నానబెట్టుకున్నది ఒక నాలుగు స్పూన్లు అనుకుందాం, 4 స్పూన్లు వేసేసాను. ఆ తర్వాత నానబెట్టుకున్నటువంటి మెంతులు,
ఆ తర్వాత నానబెట్టుకున్నటువంటి గుండు మినప్పప్పు, ఆ తర్వాత ఉప్పు మనం తర్వాత రుబ్బుకున్న తర్వాత చూసుకొని వేసుకోవచ్చు. ఒకసారి ఇదంతా కలిపేసుకుందాము. కలిపేసుకొని మనకి ఆపం ఎలా ఉంటుందంటే కొంచెం మనకు పలచగానే ఉంటుంది, మరి దోశ పిండంతా కాకుండా అంతకన్నా కాస్త పలచగా ఉంటుంది, రాగిజావలాగా ఉంటుంది. ఒక రకంగా మనకి ఏంటి అంటే ఇలా ఆపం పెనం ఉంటుంది కదా, దాంట్లో ఇలా మనం వేసి తిప్పుకోవడానికి అనువుగా ఉండేట్టుగా మనం నీళ్లు పోసుకొని రుబ్బేసుకుందాం. రుబ్బుకున్న తర్వాత రాగి అప్పం తయారు చేసేసుకుందాం. చూసారా ఇలా చక్కగా రాగి అప్పంకి సంబంధించి నేను పిండి సిద్ధం చేసుకొని తీసుకొచ్చేసాను. ఇలా ఉండాలండి, కాస్త జారుడుగా ఉండాలన్నమాట. ఇప్పుడు దీంట్లో మనం కావాల్సినంత ఉప్పు కలుపుకుందాం. మీరు ఇందులో కావాల్సింటే కాస్త పచ్చిమిరపకాయలు అల్లము వాటిని కూడా కలిపి రుబ్బేసుకోవచ్చు, అంటే కొంచెం మీకు ఆ ఘాటు ఘాటుగా కారం కారంగా ఉండాలి అనిపిస్తే గనక. కానీ ఆపం అంటే సాధారణంగా అవన్నీ వెయ్యము. మనం జనరల్గా మనం పెళ్లిళ్ళకి వెళ్ళినప్పుడు అది ఆపం తింటూ ఉంటాం కదా, అది కాస్త తీపిగా ఉంటుంది, అంటే కేరళ స్టైల్ ఆపం అనమాట. అది ఇది ఏంటి అంటే మనకు కాస్త రాగి అది వేసాం కాబట్టి దీంట్లో తీపి పదార్థాలు వేస్తే బాగోదు. మామూలుగా చేసుకున్నప్పుడు అయితే కాస్త బెల్లమో లేకపోతే కొబ్బరి పంచదార ఇవన్నీ కూడా వేస్తూ ఉంటాము. ఆ ఆపం వేరు, ఈ ఆపం వేరు. స్టవ్ వెలిగించేసుకుందాం. ఆపం పెనం కాస్త వేయడం మరి. చక్కగా ఆపం పెనం మనకు చక్కగా బయట దొరుకుతుంది కాబట్టి సాధారణంగా చాలామంది ఇంట్లో ఉండదు, ఇక్కడ మా ఇంట్లో లేదు. అంటే ఆపం తయారు చేసుకోవడం చాలా తక్కువ, అంటే ఏదో ఒక వేరే పాత్ర ఉంటుంది కదా దాంట్లో చేసేసుకుందాంలే అనిపిస్తూ ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇది ఇది ప్రాపర్గా ఆపం కోసమే చేసినటువంటి ఒక పాత్ర కాబట్టి సో దీన్నే ఉపయోగించుకుంటే బెటర్. ఇది వేడి కూడా చాలా ఫాస్ట్గా వేడైపోతుంది. ఇలా చక్కగా కలిపేసుకున్నాం కాబట్టి పెనం కూడా వేడవుతుంది. ఇది మనకేంటంటే దోశపిండిలాగా అలా వేసుకోవాల్సిన అవసరం ఏం లేదు, ఇలా చక్కగా ఇలా వేసేసుకొని ఆపం ప్యాన్ని మాత్రమే తిప్పాలి. ఆ విషయం చాలామందికి తెలుసు, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. పెనం కూడా వేడైంది కాబట్టి పిండి వేసేసు. ఇలా చక్కగా ఇంకొంచెం పిండి ఎక్కువ వేసుకుంటే ఇంకొంచెం ఎక్కువగా వస్తుంది. ఇప్పుడు మనం కాస్త నూనె వేసుకుందాం. నూనె వేసుకున్నాం కూడా ఒక్కసారి మనం దీన్ని ఇలా డిస్ట్రిబ్యూట్ చేసుకుందాం. ఇలా నేను రాగి ఆపంను నూనె వేసేసాను కాబట్టి రెండు వైపులా కాల్చే అవసరం యాక్చువల్గా లేదు, నేను చూస్తాను ఒకవైపు కాల్చుకుంటే సరిపోతుంది. మనం చక్కగా ఇలా రాగి ఆపం తయారు చేసుకుంటున్నాము, రాగి పిండి మనం ఏదైతే రుబ్బుకున్నామో ఆ పిండిని చక్కగా ఈ ఆపం పెనం మీద వేసుకున్నాం. చెప్పాను కదండి దీన్ని మనం ఇంకోవైపు కాల్చాల్సిన అవసరం లేదు, దీనికి ఒక రకంగా చెప్పాలంటే నూనె వేయాల్సిన అవసరం కూడా లేదు. ఇదిగోండి ఇలా చక్కగా, అంటే మనకు ఆ ఈ గరిట సహాయం కూడా అక్కర్లేదు, అట్ల కాడ కూడా అవసరం లేదు. ఇలా చక్కగా తీసేసి అలా నీట్గా మన ప్లేట్లోకి వేసేసుకోవాలి. ఇక దీని మీద మనము దీన్ని మనం చట్నీతో తింటామో ఎలా తింటామో అనేది మన ఇష్టం. నెయ్యి వేసుకోవచ్చు, లేదా ఇలా చక్కగా ఒక చిన్న బటర్ ముక్క ఒక వెన్న కూడా వేసేసుకొని అది కొంచెం కరుగుతుంది, వేడికి త్వరగా కరిగిపోతుంది కాబట్టి ఇలా చక్కగా దాన్ని స్ప్రెడ్ చేసుకొని హ్యాపీగా తినేయచ్చు. ఇలా పిల్లలకు పెద్దవాళ్లకు ఎంతో ఇష్టమైనటువంటి మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి. అల్పాహారంగా ఇది ఒక రెండు మూడు తిన్నారంటే చాలా లైట్గా ఉంటుంది, ఎక్కువసేపు ఆకలి కాకుండా ఉంటుంది, అండ్ అలాగే ఒంటికి చాలా మంచిది కూడా. మరి రాగి ఆపం మీరు తయారు చేసుకోవాలి అనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మనకు సెర్చ్ చేసేయండి. రాగి ఆపం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న రాగులు 1 కప్పు, నానబెట్టుకున్న రెడ్ రైస్ అటుకులు 1 కప్పు, నానబెట్టుకున్న బియ్యం 1/2 కప్పు, నానబెట్టుకున్న దోశ బియ్యం 1/2 కప్పు, నానబెట్టుకున్న మెంతులు 2 టేబుల్ స్పూన్లు, నానబెట్టుకున్న మినపప్పు 1/2 కప్పు, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు, వెన్న కొద్దిగా. రాగి ఆపం తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్లో నానబెట్టుకున్న రాగులు, నానబెట్టుకున్న రెడ్ రైస్ అటుకులు, నానబెట్టుకున్న బియ్యం, నానబెట్టుకున్న దోశ బియ్యం, నానబెట్టుకున్న మెంతులు, నానబెట్టుకున్న మినపప్పు ఇవన్నీ కూడా వేసుకుని బాగా కలుపుకొని దోశ పిండిలాగా రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత రుబ్బుకున్న పిండిలో కొద్దిగా ఉప్పు వేసి కలుపుకోవాలి.
ఇప్పుడు స్టవ్ వెలిగించి ఆపం బాండి పెట్టుకుని అది వేడైన తర్వాత కలిపెట్టుకున్న పిండిని ఆపంలాగా వేసుకుని నూనెతో కాల్చుకుని చివరిగా ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని పైనుంచి వెన్నతో సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన రాగి అప్పం రెడీ.